నమస్కారం అండి. ఈసారి సంక్రాంతి చంద్రుని మీద వస్తుంది కాబట్టి చంద్రునికి సంబంధించినవి తెలుపు వస్తువులు ఏవైనా నోముకోవాలి. ఎలాగా అంటే 13 ప్లేట్లు తీసుకొని 13 వాటిల్లో ఏదన్నా ఒక ఐటెం తెలుపుకు సంబంధించినవి, బియ్యము, చక్కెర, మినపప్పు, విభూది ఉండలు, ఏవైనా ఇలా ఎన్నో రకాల తెలుపు వస్తువులు ఉంటాయి కదా, దానిలో ఏదో ఒకటి మనం ఎంచుకొని దాన్ని నోముకోవాలి. అలాగే మనవళ్ళు మనవరాళ్లకు ఇచ్చుకునే నోముల్లో ఏవైనా సరే ఒక ప్లేట్లో 13 ఐటమ్స్, అది మ్యాగీ ప్యాకెట్సే కానీ, చాక్లెట్స్, బిస్కెట్స్, ఏవైనా వాళ్ళు తినే ఇష్టమైన ఏవైనా ఉంటాయో అవే మనము నోముకొని వాళ్లకు ఇవ్వచ్చు. గులాబీ చెట్టు కింద గులాబ్ జామున్నండి, ఇది చాలా పాత నోము. గులాబీ చెట్టు లేకపోతే గులాబీ మొక్క తెచ్చుకొని నాటి దాని కింద గులాబ్ జాములు పెట్టి నోముకొని మనవరాళ్లకు ఇవ్వాలి. నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఏ నోము నోముకున్నా మనము వేస్ట్ చేయకుండా ఎదుటివారికి ఉపయోగపడే విధంగా నోముకుంటే మంచిది. ఎందుకంటే ఈ నోములని ఆ నోములని ఏది తోస్తే అది ఎవరేది చెప్తుండ్రు అని, అదే ఇది అని కాకుండా మనకు తోచిందేదో మనకు ఉపయోగపడి ఎదుటి వాళ్లకు ఉపయోగపడి ఉంటే అలా ఉంటే బాగుంటుందని నా ఉద్దేశం. మళ్ళీ మనం నోముకునేవి వేస్ట్గా చిన్న చితక అన్నీ నోముకుంటే మళ్ళా వేస్ట్గా పక్కన పెట్టేస్తే అది నోముకున్న ఫలితం ఉండదు, తీసుకున్న ఫలితము ఉండదు. అందుకని ఏ నోము నోముకున్నా కూడా ఒకరికి ఉపయోగపడే విధంగా నోముకొని ఇస్తే బాగుంటుందని నా అభిప్రాయం. మీకు తప్పనిపిస్తే క్షమించండి. తెలుపు వస్తువులకు సంబంధించిందంటే పిల్లలకు యూజ్ అయ్యేటివి ఉంటాయి కదండి, వైట్ కలర్ రబ్బర్స్, నోట్బుక్స్, పేపర్స్, రఫ్ పేపర్స్ అలాంటివి ఉంటాయి కదండి. అలా వాళ్ళు పిల్లలు కూడా డ్రాయింగ్కి కానీ దేనికైనా యూజ్ చేసుకుంటారు. చదువుకునే పిల్లలు ఉంటే వాళ్లకు బుక్స్ లాంటివి ఇస్తే వాళ్లకు ఉపయోగపడతాయి. పెన్స్ కానీ, పెన్సిల్స్, ఎరేజర్స్, కమ్ బాక్సెస్, పిల్లలు పెన్నులు గట్రా పెట్టుకునే చిన్న పౌచెస్, అలా ఏవైనా స్టేషనరీ ఐటమ్ లాంటివి కూడా నోముకుంటే చిన్నపిల్లలు ఎవరైనా చదువుకునే వాళ్ళు ఉంటే వాళ్లకు కూడా ఉపయోగపడతాయి. పూజ ఐటమ్స్లో చాలా రకాలు ఉంటాయి కదండి, పసుపు, కుంకుమ, ధూప్ స్టిక్స్, అగర్బత్తీలు, హార్ది కర్పూరం ప్యాకెట్స్, ఇంకా వేరే చాలా ఉంటాయి కదండి, విభూది ఉండలు, విభూది పౌడర్ ప్యాకెట్స్, ఏవైనా పూజకు సంబంధించిన అగరబత్తి స్టాండ్స్ కానీ ఇటువంటి ఏవైనా కానీ నోముకొని ఒకరికి ఇస్తే వాళ్ళు కూడా పూజ గదిలో యూజ్ చేసుకునేటియే కదండి. డైలీగా చిన్న మాణిక్యాలు లాంటివి ఏవైనా ఇటువంటివి కొంచెం చూసి నోముకుంటే ఎదుటి వాళ్లకు ఉపయోగపడతాయని నేను అనుకుంటున్నాను.